ప్రభునామంలో వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో కొన్ని దేవుని యొక్క మాటలు మనం ధ్యానిద్దాం జనరల్గా అత్తగారు అని అనగానే అత్తగారు గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వినేవాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు వినేవారు కూడా అది ఏదో నెగిటివ్వే వస్తుంది అన్న ఆలోచనతో చూడడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అత్తగారు కోడలు అన్న మాటలు మనం విన్నప్పుడు వాటిలో మనం ఎక్కువగా పాజిటివ్ కంటే నెగిటివ్నే మనం చూస్తూ ఉంటాం కానీ బైబిల్లో మనం చూసినట్లయితే రూతు రూతు గురించి నయోమి గురించి వారు అత్తాకోడళ్ళు కానీ అక్కడ చాలా డిఫరెంట్ స్టోరీ మనకి కనిపిస్తూ ఉంటుంది రియల్ లైఫ్లో మనకు అలాంటి స్టోరీస్ చాలా అరుదుగా కనబడతాయి కనబడవు అని నేను అనను కానీ దేవుని ఎరిగిన వారు కొంతమంది ఉన్నారు మరి వారి జీవితాల్లో మనం చూడవచ్చు కానీ ఈ యొక్క బైబిల్లో మనం చూసినట్లయితే రూతు నయోమి అత్తా కోడళ్ళు ఎంత ఒక మంచి స్టోరీ వాళ్ళిద్దరూ ఎంతగా ఒకరికొరకు ఒకరు అన్నట్లుగా నిజముగా ఆ మోయా మనందరికీ తెలిసిన స్టోరీయే మోయాబిరాలైన రూతు మరి నయోమి తన కష్టకాలంలో తన కుటుంబం అంతా కలిసి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత అక్కడ వారి యవన కుమారులకు మోయాబి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత తన వారు ము ముందుగా నయోమి భర్త చనిపోయాడు తర్వాత రూతు ఓర్పాల భర్తలు కూడా చనిపోయారు కానీ ఏమీ లేని పరిస్థితుల్లో మరలా నయోమి తన దేవుని దగ్గరికి తన ప్రజల దగ్గరికి తను వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని తను బయలుదేరుతున్నప్పుడు ఇద్దరు కోడళ్ళు తనతోనే ఉన్నారు తను మాట్లాడింది మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు ఫైనల్గా వాళ్ళు ఇద్దరు ఏడ్చారు అంటే ఎంతగా అత్తను ప్రేమించారో ఆ కోడళ్ళు మనకు కనబడుతూ ఉంది అయినా ఆమె మీరు వెళ్ళిపోండి అని చెప్పి తను ఇన్సిస్ట్ చేసినప్పుడు ఓర్పా వెళ్ళిపోయింది కానీ రుతు ఎలాగ తను హత్తుకొని ఉన్నదో మనం ఆ స్టోరీని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మా తాతగారు కూడా మా తాతగారిని నేను చూడలేదు కానీ మా తాతగారు చాలా ప్రేమగా ఉంటారని నేను విన్నాను కానీ ఇంకా మా తాతగారు చెప్పే మాటల్లో ఒక మాట అందరూ చెప్పే మాట ఏంటి అంటే ఆ ఋతు అనే బైబిల్ క్యారెక్టర్ అంటే ఆయనకి చాలా ఇష్టమని ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు మొదటగా రూత్కి షేక్ హ్యాండ్ ఇస్తానని అలా చెప్తూ ఉంటారు ఎందుకు మా తాతగారు అలా చెప్పారు అని చెప్పి చాలా క్యూరియస్గా నేను రూతు గ్రంథాన్ని చదవడం జరిగింది గత కాలంలో అలాగా చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాల్ని దేవుడు అర్థం చేస్తూ వచ్చాడు అయితే ఈ సమయంలో జస్ట్ ఒక మాటని మీతో పంచుకోవడానికి ఎలా ఏంటి అంటే రూతు జీవితంలో మనం చూసినట్లయితే తన అత్తని హత్తుకుంది ఎంత విశ్వాసము అక్కడ కేవలం రూతులో మనకు కనిపించేది విశ్వాసము విశ్వాసము అనగా అవి కనబడే వాటిని కాదు కనబడని వాటిని బైబిల్లో మనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో చూసినట్లయితే కనబడే వాటిని నమ్మటం కాకుండా కనబడిన వాటిని అదృశ్యమైన వాటిని వాటి యొక్క నిజస్వరూపం ఉన్నది అని మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఈమె జీవితంలో అన్నీ ఉన్నాయి తనకి తన ఇంటి వారు ఉండుంటారు తన తల్లిదండ్రులు ఉన్నారు తన నమ్ముకున్న దేవుడు ఉండుంటాడు మోయాబి దేవతలు దేవ దేవుళ్ళు ఉండుంటారు కానీ వారందరినీ కూడా విడిచి నిజమైన దేవుణ్ణి హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేక మంది దేవతల్ని దేవుళ్ళని ఆరాధించే ఆ మోయాబీయులు తన జీవితంలో తన అత్త ద్వారా నిజమైన దేవుణ్ణి తను కనుగొనడమే కాదు కానీ ఆయన్ని పరిపూర్ణంగా హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే విశ్వాసంతో తను కనబడే వాటిని విడిచి కనబడుతున్న ఆ మంచి మంచి పరిస్థితులను తల్లిదండ్రులు ఒక యవనస్తురాలుగా తన భర్తను పోగొట్టుకున్నప్పుడు తనకి చాలా కోరికలు తా తనకి చాలా డ్రీమ్స్ ఉండుంటాయి తన యవన కాలంలో మరలా ఇంకో పెళ్లి చేసుకోవాలనో లేకపోతే తన ఫ్యామిలీ లైఫ్ని కట్టుకోవాలనో ఎన్నో తనకి కోరికలు ఉండుండొచ్చు కాలంలో కానీ వాటిని అన్నిటినీ కూడా విడిచి ఎలాగ తన అత్తని ఏమీ లేని అత్తని రిక్తురాలైన తన అత్తను హత్తుకోవడానికి తను ఎల్ ఏమి చూసింది అంటే ఏమీ లేదు అక్కడ కాబట్టి కనబడే వాటిని నమ్ముకోకుండా కనబడని అదృశ్యముగా ఉన్న ఆ నిజదేవుణ్ణి ఆ రిక్తురాలైన తన అత్తలో ఆ నిజదేవుణ్ణి తను చూసి ఎలాగ తన అత్తను వెంబడించడానికి తను నిశ్చయించుకున్నదో ఇక్కడ మనం చూసినట్లయితే ఆధారం ఏమీ కనబడడం లేదు తన అత్త ఏమన్నా ఆస్తి పర్రాలు కాదు ఆస్తి కోసం తన అత్తని వెంబడించినట్లుగా లేదు రిక్తురాలుగా ఉట్టి చేతులతో తను తిరిగి తన దేశానికి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఏంటి అంటే అది విశ్వాసము కేవలం విశ్వాసమే మోషే ఉన్నాడు అంటే మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకోవడానికి తనకిష్టము లేదు కానీ దేవుని బిడలతో శ్రమ అనుభవించడమే అని చెప్పి అక్కడ కూడా బై ఫెయిత్ విశ్వాసముతోనే తనకున్న ఆపర్చునిటీస్ని కూడా కనబడుతున్న అన్ని ఆపర్చునిటీస్ని విడిచి కనబడనిది అది విశ్వాసముతో ఒక నిరీక్షణతో ఒక అడుగు వేయటం అనేది ఎంత ఆశ్చర్యమో చూడండి అది చాలా అరుదుగా కనబడుతూ ఉన్నది మన విశ్వాసులమైన మనము దేవుణ్ణి ఎరిగిన మనము మనము దేవుణ్ణి నమ్ముకున్నామని అంటున్నాము కానీ దేవుణ్ణే నమ్ముకొని మనం బ్రతుకుతున్నామని అంటున్నాము కానీ అనేక విషయాల్లో కనబడుతున్న ఆ పరిస్థితుల వైపే మనం చూస్తాం కానీ ఆ కనబడిని నిజమైన దేవుని యొక్క దేవుని మీద నమ్మ మనము నమ్మకమని నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కానీ మనం ఉంచి అడుగులు ముందుకు వేయలేని వారిగా ఉంటున్నాం నా జీవితంలో మా అత్తగారి గురించి చెప్పాలి అంటే వారు చాలా పేద కుటుంబము కానీ వారు దేవుని బహుగా ప్రేమించిన వారు తను నా అత్తగారు ఎప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఉదయ కాలంలో లేచి మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబారాధనలో తల్లి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఏ రోజైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆమె చేసిన ప్రతి ప్రతిరోజు ప్రతిరోజు చేసిన ప్రార్థనలో ఆమె మొదటిగా ప్రవ్వా ఈ నీతిమంతులైన ఈ దైవజనులైనా ఈ యొక్క దేవుని బిడలైన వారి కుటుంబంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చావు ప్రవ్వా అని చెప్పి కన్నీటితో దుఃఖముతో కృతజ్ఞతతో తను ప్రార్థన చేయడం నేను అనేక సార్లు విన్నాను అలాగే నా భర్త కూడా అలాగే ఎంత కృతజ్ఞతగా మేము ఎక్కడో పుట్టాము ఎక్కడో ఉండవలసిన వారము ఆయన జీవితంలో కూడా ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఎంటెక్ ఐఐటి బాంబేలో చదువుకున్నప్పుడు చాలామంది పేద కుటుంబం అయినప్పటికీ చాలామంది ఆయనకి వివాహం కొరకు గొప్ప గొప్పవారే వారే వచ్చారు వారిలో కొంతమంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు కానీ ఏదో నామకార్థంగా ఉండేవారు ఉన్నారు చాలా కట్టిన ఇస్తానని వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ పరిస్థితుల్లో అన్నిటినీ రిజెక్ట్ చేసి అన్నిటినీ రిజెక్ట్ చేసి దేవుని బిడ్డలైతే చాలు ఏమున్నా లేకపోయినా ఏమి కట్టణం రూపాయి కట్టణం కూడా మేము ఇవ్వనప్పుడు ఇవ్వట్లేదు అని తెలిసి కూడా దేవుని బిడ్డలైతే చాలు అని చెప్పి అలా విశ్వాసంతో ఈ యొక్క ఆప్ ఈ యొక్క చాయిస్ని తను చూస్ చేసుకోవటం వలన దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు ఈ రోజున నేను ఇలా ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృప అని చెప్పి అనేకమార్లు ఆయన కూడా కృతజ్ఞతగా ప్రార్థన చేయడం నేను విన్నాను కాబట్టి మా అత్తగారి గురించి కూడా దేవుని బిడల్ని ఆమెను ప్రేమించిన విధానము దేవుని కలిగిన వారిని ప్రేమించిన విధానము దాన్ని బట్టే దేవుడు ఆమెను ఈ కుటుంబంలోనికి తీసుకొని వచ్చాడు కాబట్టి ఈ యొక్క రుతు గ్రంథంలో మనం చూసినట్లయితే ఋతు నయోమి నయోమికి ఏమీ లేదు కానీ తన అత్తను ఎలా హత్తుకున్నదో మనం చూస్తూ ఉన్నాం నిజ జీవితంలో మా అక్క పేరు మా పెద్ద అక్క పేరు కూడా రూత్ మొన్న ఫ్యూ డేస్ క్రితం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అలా కూర్చోబెట్టి తన అత్తగారి గురించి చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నది వాళ్ళ అత్తగారు కూడా మా తాతగారి దగ్గరే మారుమని పొందారు అలాగ అన్ని కుటుంబంలో నుంచి దేవుడు వాళ్ళని రక్షించుకున్నాడు కానీ ఆమె యొక్క విశ్వాసము గురించి మా అక్క చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది బైబిల్లో రూతు నయోమిని నయోమి గురించి చెప్పమంటే ఏమి చెప్పేదో నాకు తెలియదు కానీ తన గురించి అలాగ చెప్పడానికి మా అక్క మా అక్క రూతు తన పేరు కూడా రూత్ ఆమె వాళ్ళ అత్తగారి గురించి చెప్తూ ఉంటుంటే నాకు చాలా ముచ్చట అనిపించింది చాలా మంచి విషయాలు తను వాళ్ళ అత్తగారి గురించి చెప్తూ ఉన్నది ఎంత దేవుని భయము కలిగిన వ్యక్తి అని తన కుటుంబాన్నంతటిని ఎలా రక్షించుకున్నారో ఎలాగ ప్రార్థన చేసేవారో ఎలాగ దేవుని తట్టు చూసేవారో ఎలా దేవుని బిడల్ని ప్రేమించేవారో అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అవును ఒక కోడలుగా ఒక అత్త గురించి ఒక మంచి సాక్ష్యము ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా బైబిల్లో మనకు రూతుని ఆదర్శంగా మనం తీసుకోవాలి అలాగ తీసుకొని దేవుణ్ణి కలిగిన అత్తను తను వెంబడించినట్లుగా నిజంగా మోయాబీలు అంటే ఎంత తృణీకరించబడినవారు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదో అధ్యాయము మూడు నుంచి ఆరో వచనాల్లో మనం చూసినట్లయితే ఆ మోయాబీలు ఆ అమోనైట్స్ ఆ అమోనియులు వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోనికి వారు చేరకూడదు ఎందుకంటే వారి దినాలలో ఎలాగా ఆ బిలాముని సిద్ధపరచుకొని దేవుని బిడ్డలైన ఇస్రాయేలీల్ని శపించడానికి పూనుకున్న వంశము వారు అందువును బట్టి వారు తృణీకరించబడిన వారుగా నిరాకరించబడిన వారుగా ఉన్నప్పటికీ అలాంటి జనాంగములో ఒక ఆమె అయిన ఋతు తన జీవితాన్ని ఎలా ధన్యము చేసుకుందో ఆఖరికి యేసుప్రభు యొక్క వంశావళిలో చేరబడినది ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుందో తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము మతేసు వార్త ఒకటో అధ్యాయము ఒక ఐదో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే అక్కడ రూతు గురించి వ్రాయబడి ఉంటుంది ఎలాగా ఆ యొక్క లిస్టులో ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఏంటి ఆమెకు అంత ధన్యత ఎలా వచ్చింది అంటే ఆమె విశ్వాసముతో అనేకమైన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిలన్నిటినీ విడిచి నిజదేవుని వైపు తను చూచిన విధానాన్ని బట్టి ఆ విశ్వాసము అది మాటల్లో చెప్పేది కాదు విశ్ మనం ఏదన్నా ఒకటి చూపించి మీకు ఇది ఉంది ఆస్తు ఉంది ఎన్నో చెప్తే కానీ మనుషులు దానికి కట్టుబడి ఉండరు కానీ ఏమీ లేదు అని క్లియర్గా కనబడుతున్నప్పటికీ తను ఎలాగ రూతు తను అత్తని హత్తుకున్నదో మనం చూస్తూ ఉన్నాము మరి దేవుణ్ణి మనం అలా హత్తుకోగలుగుతున్నామా కష్టమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో మామూలుగానే మనం అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం దేవుని వైపు చూడలేకపోతున్నాం కష్టాలలో కూడా దేవుని వైపు చూడలేకపోతున్నాం ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాము కాబట్టి తన స్నేహితుల్ని విడిచిపెట్టింది బోయాజు కూడా అంటాడు ఎలాగా తను గురించి విన్నప్పుడు తన గురించి మాట్లాడుతూ బోయాజు రెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో మాట్లాడతాడు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి యహోవ నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఆయన ఆయన ఆమెకు ఉత్తరం ఇచ్చాను అని మనం చూస్తూ ఉన్నాం అక్కడ బోయేజ్ అంటున్నాడు అమ్మ నువ్వు చాలా ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు దేవుడు దేవుని యొక్క రెక్కల నీడన సురక్షితముగా ఉండటానికే విశ్వాసముతో నీవు వచ్చావు నువ్వు సురక్షితముగా ఉంటావు అని చెప్పి తన గురి తనకి ఎలా కంఫర్ట్ చేస్తూ ఓదారుస్తూ తన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క బోయేజ్ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ అంటాడు నువ్వు చేసిన దానికి సంపూర్ణమైన బహుమానము నువ్వు పొందుకుంటావు అని ఎందుకంటే తను చేసిన త్యాగం సంపూర్ణమైన త్యాగము ఏదో ఊరికినే చిన్న త్యాగము కాదు కొంచెము త్యాగము కాదు తను తీసుకున్న స్టెప్ అది సంపూర్ణమైన త్యాగము కాబట్టి సంపూర్ణమైన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావని తను బోయేజ్ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ సంపూర్ణమైన బహుమానము ఏమి పొందుకుంది అని నేను ఆలోచించినప్పుడు నాకు ఇంకా అర్థమైంది ఏంటి అంటే ప్రభు యొక్క వంశావళిలోనే ఒక స్థానాన్ని పొందుకున్న పేరుగాంచిన ఒక స్త్రీగా తన చరిత్రలోనే నిలబడిపోయింది అంతకు మించిన సంపూర్ణమైన బహుమానము ఈ లోకంలో ఏమి కావాలి ఏమి కావాలి కాబట్టి అలాగే మనము కూడా సంపూర్ణమైన విశ్వాసముతో సంపూర్ణమైన త్యాగముతో సంపూర్ణముగా మన దేవునికి సమర్పించుకొని విశ్వాసముతో మన జీవితములో మనం అడుగు ముందుకు వేసినట్లయితే రూతుకిచ్చిన భాగ్యము దేవుడు మనకి ఇస్తాడు మన జీవితాల్ని మారుస్తాడు మన చరిత్రని మారుస్తాడు మనం ఎక్కడో పుట్టిన వారము నాకు ఇలాంటి భాగ్యము లేదు కదా నాకు అలాంటి భాగ్యము లేదు కదా అని మనం అనుకొని నిరుత్సాహపడవలసిన అవసరము లేదు ఎలాంటి వారికైనా దేవుని తట్టు చూచినప్పుడు విశ్వాసంతో దేవుని మనం వెతికినప్పుడు సంపూర్ణమైన బహుమానాన్ని మనము కూడా పొందుకుంటాము అని ఈ యొక్క ఋతు గ్రంథం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది అలాగనే ఋతు యొక్క మాటలు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఆశపడుతూ ఉన్నాను తన అత్తతో తను మాట్లాడుతున్న మాటలు తను ఎలా బ్రతువులాడిందంటే అమ్మ నీ జనుల యొద్దకు నీ దేవుని యొద్దకి నీ తిరుగు వెళ్ళిపో ఆఖరికి టర్న్ టు టర్న్ బ్యాక్ టు యువర్ ఓన్ గాడ్ నీ దేవుని తట్టు నువ్వు మరలా తిరుగు నీ జనుల వైపు నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కూడా తను ఎంతగా దేవుని ఎందు విశ్వాసం ఉంచిందో అలా అనొద్దు అని చెప్పి తను బ్రతుములాడుకుంది అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవ విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి చోటనే నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తన త్యాగము తన మాటల్లో తన కమిట్మెంట్లో తన అత్తతో తను కమిట్ అయిపోయింది ఎందుకంటే ఒకవేళ తన అత్తను విడిచిపెడితే ఆ దేవుని తట్టు నుంచి నేను మరలా తిరిగిపోతానేమో అన్యుల మధ్యలో ఉండి అవిశ్వాసము అవిశ్వాసురాలను అయిపోతానేమో ఏ నేను విశ్వాసంలో నిలబడాలి ఎలాంటి పరిస్థితి అయినా నేను దేవుని తట్టే తిరగాలి దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదు అని అనుకుంది కాబట్టి దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టడానికి సిద్ధమైపోయింది కానీ ఈ దినాల్లో విచారం ఏమిటి అంటే మనము చూసినట్లయితే ఏదన్నా ఒక మన కంటికి ఏదన్నా మంచిది కనిపిస్తే అది మనకి తగనదైనప్పటికీ దాన్ని పొందుకోవటానికి మన దేవుణ్ణైనా విడిచిపెట్టడానికి సిద్ధమైపోతూ ఉన్నాము అదే మనకి అది ఎంత కీడుగా ఉంటుందో మనం సంపూర్ణమైన బహుమానం పొందుకోకుండా మనకు అడ్డుబండగా అయిపోతూ ఉన్నది కాబట్టి దేవుని తట్టు చూద్దాము నిజమైన దేవుని తట్టు చూద్దాము ఒక అన్యురాలైనా ఒక మోయాబుదేశస్తురాలైనా ఎవరికి దక్కని గొప్ప భాగ్యాన్ని రుతు దక్కించుకుంది అలాంటి విశ్వాసముతో మనం కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో అడుగులు ముందుకు వేద్దామా మన కుటుంబాన్ని ధన్యం చేసుకుందామా మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేద్దామా ఒక అత్తతో కానీ ఒక అత్త కోడలతో కానీ బిడలతో కానీ లేకపోతే తోడు కోడలతో కానీ అనేక విధాలైన రిలేషన్షిప్స్ని మనం కలిగి ఉన్నాము ఒక మంచి అత్తగా ఒక మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా ఒక మంచి సహోదరునిగా ఒక మంచి సహోదరుడిగా మనము ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మన శ్వాసముతో దేవుని తట్టు చూడాలి పరిస్థితుల వైపు చూస్తే మనం మంచిగా ఉండలేము మంచి అని అనిపించుకోలేము కాబట్టి పరిస్థితుల వైపు చూడక దేవుని తట్టు చూసి విశ్వాసముతో దేవుని తట్టు చూసి దేవుని యొక్క వాక్యము చేత బలపడుతూ మన జీవితాల్లో ఒక ఋతువలే మన చరిత్రను మనము మార్చుకోగలిగినట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తాడు మనకి సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు దేవుడి ఈ మాటలు గాక